హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ కోర్టుల్లో అటు చంద్రబాబుకి సంబంధించిన పిటిషన్స్, ఇటు నారా లోకేష్కి సంబంధించిన పిటిషన్స్ ఉన్నాయి. ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం ఒకళ్ళకి మోదం, ఒకళ్ళకు ఖేదంగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్కేమో కోర్టుల నుంచి కాస్త ఊరట లభించింది, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కాస్త ఆ టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముందు చంద్రబాబు గురించి మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ అలాగే జస్టిస్ త్రివేది ఇలా ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ అంటే చంద్రబాబు లాయర్లు కోరింది ఏంటంటే ఇందులో గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదు, నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చకుండానే ఆయన అరెస్టు చేశారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో 37గా ఆయన పెట్టడం జరిగింది, అయినప్పటికీ కూడా ఆయన అరెస్టు చేశారు. సో ఇందులో ఎటువంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును దాదాపుగా ఒక 25 రోజుల నుంచి ఆయన్ని జైల్లో మగ్గబెడుతున్నారు. కాబట్టి సిఐడి విచారణ కూడా జరిగింది, ఆయన కస్టడీకి కూడా తీసుకున్నారు. కాబట్టి ఇందులో అసలుకి కేసులో అసలుకి ఏదైతే చెప్తున్నారు ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేయండి అని చెప్పేసి చంద్రబాబుకు సంబంధించిన లాయర్లు గట్టిగా వాదించారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలను కూడా ఇటువైపు సిఐడికి సంబంధించిన తరపు న్యాయవాదులు అక్కడ నివేదించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు సమర్పించిన ఏదైతే డాక్యుమెంట్స్, పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ ఇంకా తమకు అందలేదని, అవన్నీ కూడా అందిన తర్వాత వాటిని స్టడీ చేసిన తర్వాత సోమవారం రోజు అంటే 10వ తారీఖు నాడు దీన్ని తిరిగి విచారణ చేపడతామని చెప్పి చెప్పారు. అంటే క్వాష్ పిటిషను జనరల్గా చంద్రబాబు అనుకునేది గతంలో కూడా క్వాష్ పిటిషన్ 2-3 ఆయన విజయం సాధించారు. ఈసారి క్వాష్ పిటిషన్లో ఖచ్చితంగా హైకోర్టులో ఊరట లభించకపోయినా సుప్రీంకోర్టు అయితే క్వాష్ పిటిషన్ కొట్టేస్తారని ఆయన భావించారు. కానీ క్వాష్ పిటిషన్ దీని మీద ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. సోమవారం అంటే 10వ తారీఖున ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా కొట్టేస్తారని కూడా మనం చెప్పలేం. కానీ బట్ తెలుగుదేశం శ్రేణులు మాత్రం డెఫినెట్గా ఆధారాలు లేవు కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. హోప్ ఫర్ ద బెస్ట్. ఒక 74 ఏళ్ళ 73 ఏళ్ళ వయసులో ఆయన దాదాపు 25 రోజుల నుంచి అంటే 10వ తారీఖు అంటే దాదాపు 30 రోజులు కూడా ఒక 4 రోజులు దాటిపోతూ ఉంది. 4 రోజులుగా ఆయన జైల్లో మగ్గుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని అంటే ఇదేమీ ఒక భయంకరమైన కఠినమైన నేరం కాదు కాబట్టి బయట ఉండి కూడా విచారణకు హాజరు కావచ్చు కాబట్టి బెయిల్ రావడమో లేకపోతే క్వాష్ పిటిషన్ ద్వారా కొట్టేయటమో జరిగితే మంచిదని అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఏం జరుగుద్దో చూద్దాం. అదే సమయంలో నారా లోకేష్కి సంబంధించిన అంశం మాత్రం ఇక్కడ ప్రధానంగా ఊరట లభించిందని చెప్పాలి. ఆయన 2 కేసుల్లో ఉన్నారు. ఒకటేమో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, రెండోది ఏమో ఫైబర్ గ్రిడ్ కేసు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి అయితే కనుక 4 అంటే అక్టోబర్ 4 విచారణ జరగాల్సి ఉంది. ఆయన సిఐడి ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే 41A నోటీసు ఇచ్చి ఆయన్ని విచారణకు పిలుస్తామని చెప్పారు. ఆ రకంగా పిలిచారు. అయితే ఈ 41A ఉన్న నిబంధనలను సవాల్ చేస్తూ నారా లోకేష్ దీని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే హైకోర్టులో దీనికి సంబంధించి కొంచెం ఊరట లభించిందని చెప్పాలి. ఇది రేపు అంటే 4 కాకుండా 10 ఆయన్ని విచారించాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. అది కూడా న్యాయవాదుల సమక్షంలో 10 నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించవచ్చు అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇది ఒక ఊరటే అని చెప్పాలి నారా లోకేష్కి సంబంధించి మాత్రం. ఆయన ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు, యాక్చువల్గా రేపు విచారణకు రావాల్సి ఉంది. మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ యోగళం పాదయాత్ర ప్రారంభిస్తారా లేదో చూడాలి. అట్ ద సేమ్ టైం రెండో అంశం ఏంటంటే ఆయన ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో సిఐడి న్యాయవాదులు మాత్రం ముందస్తు బెయిల్ అవసరం లేదని చెప్పి వాదించారు. ఎందుకంటే ఆయన పేరు అసలు నిందితుల జాబితాలో చేర్చలేదు అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక చేరిస్తే 41A నోటీసులు ఇచ్చి విచారిస్తాము కాబట్టి ముందస్తు బెయిల్ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ కేసును కూడా వాయిదా వేశారు. మరి ఆ ముందస్తు బెయిల్ అవసరం లేదన్నారు కాబట్టి కొంతవరకు అంటే 41A నోటీస్ ఇస్తాము, అరెస్టు చేయమని చెప్పేసి సిఐటి న్యాయవాదులు చెప్పారు కాబట్టి అది కూడా లోకేష్కు ఊరట అని చెప్పుకోవాలి. ఒక రకంగా 2 కేసుల్లో నారా లోకేష్కు ఊరట లభించింది. చంద్రబాబు గారి టెన్షన్ మాత్రం ఇంకా కొనసాగుతోందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏంటంటే నారా లోకేష్తో పాటుగా పొంగూరు నారాయణ గారు మాజీ మంత్రివర్యులు, ఆయన్ని కూడా అరెస్ట్ అంటే పిలుస్తారు విచారణకు అని చెప్పారు. ఆయనకు సంబంధించి మాత్రం ఇందులో ఎటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి నారాయణ యథావిధిగా సిఐడి ముందు రేపు హాజరు అవుతారా, లేకపోతే నారాయణ కూడా ఈ నిబంధన మేరకు ఏమన్నా నారాయణ కూడా వర్తిస్తుందా అన్నది మాత్రం ఇంకా దాని మీద ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ తండ్రికి మాత్రం ఇంకా కఠిన పరీక్ష కొనసాగుతూనే ఉంది, కొడుకుకు మాత్రం కొంత ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు.